తిందామరాలో ఈరోజు మనం మజ్జిగ అట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. వీటిని చల్లట్లు అని కూడా అంటారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా చేసుకోవాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే మా వీడియోస్ని మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ అన్ని మీరు వెంటనే చూడవచ్చు. ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి. ఈ బియ్యంని శుభ్రంగా కడిగి ఆరబెట్టి మరపట్టించిన పిండి అండి. ఈ పిండిని 2 కప్పులు తీసుకోవాలి. తర్వాత ఈ పిండిలో సన్నగా కట్ చేసిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇక్కడ 4 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలానే మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వలన ఈ అట్లు చాలా రుచిగా ఉంటాయి. మనం వేసినవన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ చల్లట్లు వేసుకోవడానికి పుల్లటి మజ్జిగ అయితే బాగుంటుందండి. ఇక్కడ పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకుని పుల్లటిది వేసుకుంటే ఈ చల్లట్లు బాగా రుచిగా ఉంటాయండి. మనం తీసుకున్న మజ్జిగను కొంచెం కొంచెం వేసుకుని పిండిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి ముద్దలాగా అయ్యేలాగా మజ్జిగ పోసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 పెనం తీసుకుని పెనం స్టవ్ పైన పెట్టకుండా పెనం అంతా నూనెని రాసుకోవాలి. పెనం ఇలా నూనె రాసినప్పుడు స్టవ్ పైన పెడితే కాలిపోతుంది కాబట్టి స్టవ్ వెలిగించకుండా నూనె రాసి పెట్టుకోవాలి. మనం కలిపి ఉంచుకున్న పిండి అండి. ఈ పిండిని ఇలా చిన్న ముద్దలా తీసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా 1 బత్తాయికాయ సైజ్ అంత ఉండని తీసుకుని పెనం పైన వేసి రొట్టెలాగా ఒత్తుకోవాలి. మనం సర్వపిండి చేసుకుంటాం కదండి, ఒత్తుకుంటాం కదా, ఆ విధంగా ఒత్తుకోవాలి. ఇలా పలచగా ఒత్తుకోవాలి. మధ్య మధ్యలో చేయి తడి చేసుకుంటూ లేదా నూనె కానీ తడి చేసుకుంటూ ఒత్తుకోవాలి. దీనివల్ల పలచగా వస్తుంది. ఇలా పలచగా ఒత్తుకున్న తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. ఇలా మధ్యలో హోల్స్ పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి అప్పుడు ఈ పెనమని పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చల్లట్ని ఉడికించుకోవాలి. ఈ అట్టు చుట్టూరు మనం పెట్టిన హోల్స్లోనే కొంచెం నూనె వేసుకోవాలి. దీనివల్ల క్రిస్పీగా వేగుతుంది. హోల్స్ 1 అయినా పెట్టుకోవచ్చు, లేదా 4 లేక 5 అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి అది. తర్వాత పైన మూత పెట్టుకుని చక్క 2 వైపులా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మనం తొందరగా అవ్వాలంటే 1 పెనం పైన వేసుకుని మరొక పెనం పైన మరొకటి వేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఇలా నాన్ స్టిక్ కడాయి ఉంటే దాంట్లో వేసి పెట్టుకోవచ్చు. నేను నాన్ స్టిక్ కడాయి మీద మరొక అట్టును వేసి పెడుతున్నాను. మనం పెనం పైన వేసి 1 మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటున్నాం కదా, 2వ దాని మీద వేసి మరొక స్టవ్ మీద పెట్టుకోవాలి. మొదటిది ఎలా వేగిందో చూద్దాం. 2 వైపు తిప్పుకోవాలి, చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి. తర్వాత చుట్టూ నూనె వేసుకోవాలి. కావాలంటే దీంట్లో మీరు పెసరపప్పు నానబెట్టి వేసుకోవచ్చు, అలాగే శనగపప్పు నానబెట్టి కూడా వేసుకోవచ్చు. సర్వపిండిలా ఉంటుందండి ఇది. కానీ మజ్జిగ వేయడం వల్ల పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. మనం 2వ అట్టు నాన్ స్టిక్ కడాయి మీద వేసాం కదా, అది ఎలా వేగిందో చూద్దామండి. చూడండి, 2వ వైపు తిప్పినప్పటికి చక్కగా వేగింది ఇది. దీని చుట్టూ కూడా నూనె వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకుని 2 వైపులా వేయించుకోవాలి. 2 వైపులా కాల్చుకున్న తర్వాత 1 సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అలానే అంత రుచిగా కూడా ఉంటుంది. చూశారు కదండి ఎంతో రుచిగా, అలాగే పుల్ల పుల్లగా ఉండే చల్లట్లను చూశారు కదా. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. పిల్లలతో చాలా ఇష్టంగా తింటారు. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే మరి కొంచెం వేయించుకోవచ్చు, లేదు మెత్తగా కావాలంటే కొంచెం కలర్ తక్కువగా ఉన్నప్పుడు తీసివేయాలి. వీటిని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, అలానే పిల్లలకు స్నాక్స్గా కూడా చేసి పెట్టచ్చండి. ఎంతో రుచిగా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారుగా పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే చల్లట్లు. మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి.